సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ బోయాగూడలోని మేకల మండి వద్ద జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ కార్మికుల ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ వారి న్యాయమైన డిమాండ్లకు సంఘీభావం తెలిపారు. జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను ప్రభుత్వం క్రమబద్ధీకరించకుండా వారిని వేధింపులకు గురిచేస్తుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మె చేస్తామని ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చినప్పటికీ స్పందించకపోవడం దారుణమని, కార్మికులు సమ్మె చేస్తే మంత్రులు ఎమ్మెల్యేల ఇంటి వద్ద చెత్తవల్లే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు లేబర్లకు జీతాలను పీఎఫ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే గుడిసెలో ఉన్నారు, అదే చిన్న ఇల్లులో ఉన్నారు, అదే పట్లా గలీలో ఉన్నారు. ఇది డిఫరెన్స్ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి. అన్నల్లారా, అక్కల్లారా, అమ్మల్లారా, నేను ఇవాళ చెప్పేది ఇది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ.